IB71 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా నిడివి వచ్చేసి 2 గంటల లోపు, అంటే 1 గంట 59 నిమిషాల సినిమా. యుఎస్ సర్టిఫికేట్తో వచ్చింది. విద్యుత్ జంవాల్ తనే హీరోగా, నిర్మాతగా దేవ్ జంవాల్ అనేటువంటి పాత్రతో నటించినటువంటి సినిమాల్లో సీనియర్ నటులు అనుపమ్ ఖేర్, దలీప్ తాహిల్, తర్వాత మనకి విశాల్ జేత్వా, ఇంకా వీరితో పాటు అశ్వత్ భట్టు, హాబీ దైవాల్, సూరజ్ జోషిలు నటించగా, రిలయన్స్ ఎంటర్టైన్మెంటు కిషన్ కుమారు, భూషణ్ కుమారు, విద్యుత్ జంవాల్ హీరో స్వయంగా నిర్మాతలుగా వ్యవహరించారు. సంకల్ప్ రెడ్డి మన తెలుగు గాజీ సినిమా ద్విభాష చిత్రం ద్వారా పెన్తో పేరు తెచ్చుకొని ఇప్పుడు బాలీవుడ్లో ఈ సినిమా ద్వారా రెడ్డి తీసేసి సంకల్ప్ అనే పేరుతో ఈ సినిమా ద్వారా మరి ఈ మన తెలుగువాడి చట్టాన్ని సత్తాను చాటాడు అక్కడ. సో అట్లాగే ఈ సినిమాకి విక్రమ్ మంట్రోజ్ మ్యూజిషియన్ కాగా జ్ఞాన్శేఖర్ విఎస్ కెమెరామ్యాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి ప్రశాంత్ ఆర్ విహారీ చేయగా, సౌండ్ ఇంజనీర్లు ఇద్దరు ఈ సినిమాకి సంజయ్ మౌర్య మరియు ఆల్విన్ రేజో. ఆ తర్వాత శివ్ చెనానా కో ప్రొడ్యూసర్గా వివరించినటువంటి ఈ సినిమా దేశభక్తి ప్రధానంగా మనకు సాగుతుంది. ఇది పాత రోజుల్లో, అంటే మనకి IB71 అనేది ఒక ప్యాట్రియాటిక్ స్పై థ్రిల్లర్, ఈజ్ అన్ అన్టోల్డ్ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్, అంటే నిజమైన సంఘటనల మీద ఆధారం చేసుకొని చేసినటువంటి సినిమా. ఇందులో ఐబీ ఏజెంట్గా దేవ్ జంవాల్, విద్యుత్ జంవాల్ యాక్ట్ చేయగా, టాప్ సీక్రెట్ మిషన్ మీద ఆయన దేశాన్ని ఏ రకంగా కాపాడాడు అనేది కథాంశం. ఇందులో పాకిస్తాన్ నేతగా మరి మేకప్తో సహా అట్లాగే వేసుకొని దలీప్ తాహిల్ చేసినటువంటి పాత్ర బాగుంటుంది. అట్లాగే అనుపమ్ ఖేర్ కూడా చాలా చక్కటి టెన్షన్తో అది బాగా కనిపించాడు. ఏజ్ కూడా పెద్దగా కనిపించకుండా మేనేజ్ చేశాడు ఈ సినిమాలో. విద్యుత్ జంవాల్ ఎప్పట్లాగానే మంచి చురుకైన లుక్స్తో, ఆయన మంచి బాడీ లాంగ్వేజ్తో చక్కగా కనిపిస్తాడు. స్టార్టింగే పాకిస్తాన్కి వెళ్ళి అక్కడి ఏజెంట్గా నటించి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి ద్వారా తీసుకోవాలంటే మెయిన్ కీలకమైన రీల్ అక్కడ ఉండిపోతుంది. ఆ రీల్ కొరకు మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు అన్ని దొంగ పాస్పోర్ట్లు చూపించి అక్కడ నుంచి మేనేజ్ చేసుకొని బయటకు వచ్చే విధానంతో మనకు సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక 17 ఏళ్ల కుర్రాడు, ఆ 17 ఏళ్ల కుర్రాడు విమానం గురించి అంతా స్టడీ చేస్తూ ఉంటాడు. ఆ విమానం ఏంది, స్పెషల్ విమానం, ఇది గూఢచర్యానికి సంబంధించినటువంటి విమానం. సో ఆ తర్వాత ఆ పిల్లోడు హైజాక్, వీళ్ళే హైజాక్ చేయిస్తారు. ఎందుకు చేయిస్తారంటే ఆ టైంలో గగనతలంని ముయ్యాలి, అంటే ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మన మీద తయారు చేశారు యుద్ధానికి, ఇక్కడ మనం సన్నద్ధంగా లేము. సన్నద్ధంగా లేనప్పుడు ఏం చేయాలంటే గగనతలాన్ని ముయ్యాలంటే అది యాక్చువల్ రూల్స్ ప్రకారంగా యుద్ధం టైంలోనే ముయ్యాలి. ఆ యుద్ధ వాతావరణాన్ని మనం కల్పించాలని చెప్పి ఎలా కల్పిస్తారంటే మనంతలో మనమే వాళ్ళే కిడ్నాప్ చేసినట్టుగా మన ఏజెంట్లనే ప్రయాణికుల్లా కూర్చోబెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత హౌస్ఫుల్ అయిపోతుంది, మొత్తం సివిలియన్స్ ఎవరు రాకుండా చూడాలనుకుంటే పొరపాటు కొందరు సివిలియన్స్ అందులో ఎక్కేస్తారు. అయినా పర్వాలేదు, భయపడేది లేదని చెప్పేసి ఇక్కడ ఎటువంటి ఆయుధం లేకుండా వీళ్ళు ఆ దేశంలోకి అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత ఇది హైజాక్ చేశారు కాబట్టి అక్కడ గగనతలాన్ని మూసేస్తారు, మన వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. మళ్ళీ ఇప్పుడు పంపించిన వాళ్ళని మళ్ళీ వెనక్కి జాగ్రత్తగా పంపించాలి కదా, అలా ఎలా పంపించారు, అది ఏ రకంగా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు పట్టేస్తారు, వాళ్ళ అనుమానంతో పట్టేస్తే వాళ్ళని ముగ్గురిని బంధించేసి వీళ్ళు ఎలా బయటపడ్డారు. ప్రతి క్షణం టెన్షన్. సెకండ్ టైం మనకు సెకండ్ హాఫ్ అంతా టెన్షన్గా చాలా చక్కటి టెన్షన్తో స్పైత్రులతో ఉద్వేగభరితంగా సినిమాను తీసినటువంటి విధానం సంకల్ప్కి జోరు అనిపించింది. సో మంచి సినిమాని చూసినటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఇన్నటువంటి స్కిన్ షో కానీ, ఆడవాళ్ళ తొడలు కాళ్ళు ఏమి చూపించకుండా సినిమాలో ఎటువంటి వక్షజాలు కానీ, ఎటువంటి పాటలు పద్యాలు ఏమి లేకుండా చాలా జాగ్రత్తగా తీసిన విధానం బాగుంది. అట్లాగే ఎయిర్ హోస్టెస్ని కూడా ఆమె ఏజెంటే కాబట్టి కత్తితో పొడిచినా గట్టి గరిస్తే బయటకు తెలుస్తుందని చెప్పి నొక్కుని ఉంటుంది నోరు. ఆ తర్వాత ఆమె రక్తం కింద పడితే, కుక్క అమడితే బూట్తోటి వీళ్ళు తూర్ చేసిన విధానం, ఇలాంటి షార్ట్స్ చాలా అద్భుతంగా అనిపిస్తాయి సినిమాలో. సో అట్లాగే ఫైట్స్ చేసే విధానము, ఆ ఏజెంట్లుగా వీళ్ళు ఏ రకంగా ఇది చేశారు, ఆ బార్డర్ నుంచి ఏ రకంగా బయటపడ్డారు, ఆ ఒక బార్డర్ది ఒక్కొక్క బార్డర్ది ఆ ప్లేసెస్ మనకు చూపిస్తూ పాకిస్తాన్లోకి ఎలా ఎంటర్ అయ్యి ఎలా బయటపడ్డారు అనేదే కథ. సో చాలా చక్కటి సినిమా, మంచి సినిమా. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. అట్లాగే విద్యుత్ జంవాల్ నటన మనల్ని ఆకట్టుకుంటుంది, సంకల్ప్ డైరెక్షన్ మనల్ని ఆకట్టుకుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సో ఓవరాల్గా మనకు అప్పటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఇంద్రాజీ అని చెప్పి, రాహుల్జీ అని చెప్పి, మన రాహుల్జీ కాదు మనకి రాజీవ్జీ అని ఆ రకంగా వాళ్ళ పేర్లు చెప్తూ అప్పటి పరిస్థితుల ప్రకారంగా ఏ రకంగా వెళ్ళారు అనేది చూపిస్తూ, మన ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఏ రకంగా మాట్లాడారు, పాత ఫోన్లు పాత కార్లు అవన్నీ వాడుతూ ఏ రకంగా చేశారు, ఇన్ఫర్మేషన్ ఏ రకంగా కోడ్ డీ కోడ్ ఇక్కడ చేశారు, టైప్ మిషన్లు అవన్నీ అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ చక్కగా అట్లాంటి వాతావరణం ఏర్పరచుకోవడం కూడా
నిజంగా గ్రేట్. అది చాలా అద్భుతంగా తీసినటువంటి సినిమా. ఇక్కడ ఒక చిన్న లోపం కూడా మనం భూతద్దం వెతికినా కూడా కనబడకుండా తీసినటువంటి సంకల్పానికి జోహార్. సో విద్యుత్ జంబాల్ లాంటి నటుని ఒప్పించి అతన్ని నిర్మాతగా, వన్ ఆఫ్ ద నిర్మాతగా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అంటే పెద్దవాళ్ళు, టీ సిరీస్ గుల్షన్ కుమార్ ఇలాంటి వాళ్ళను కలుపుకొని, కృష్ణన్ కుమార్ వీళ్ళని కలుపుకొని, గుషన్ గారు లేరు ఇప్పుడు, వీళ్ళని కలుపుకొని చేసినటువంటి ఈ యొక్క సినిమా ప్రయత్నము చాలా గొప్ప ప్రయత్నము. దీనికి కొన్ని ఫ్రీ షోస్ కూడా వేసినట్టు తెలిసింది. దేశభక్తి ప్రబోధాత్మక చిత్రం కానీ మల్టీప్లెక్స్లో మొదటి రోజు కొన్ని షోలు ఫ్రీగా వేశారని కూడా తెలిసి అందరికి మెసేజ్ కూడా పంపించారట. సో ఏమైనా ఒక మంచి ప్రయత్నాన్ని IB71 ద్వారా చేశారు. అది ఇండియన్ బార్డర్లకి ఏ రకంగా అంటే ఐబీ అంటే ఇండియన్ అనుకోండి, 71 అంటే ఆ ఏడాది అనుకోండి, అర్థం చేసుకునేలాగా ఈ సినిమాని ఇంటెలిజెన్స్ వాళ్ళు యాక్చువల్లీ ఐబీ అంటే అది అర్థము. నేను సార్ తమాష చెప్తున్నా మీకు, ఇండియన్ బార్డర్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ బార్డర్ 71 అనుకోండి. సో అలాంటి ఒక మంచి సినిమాని మనము ఒక ప్యాట్రియాటిక్ సినిమాని చూసినటువంటి ఫీల్ మనకు కలుగుతుంది. ఆ స్పై థ్రిల్లరు అలా చూసినంతసేపు మనకు ఉత్కంఠగా, మనమే ఆ విమానంలో ఉన్నామేమో, ఎలా జాగ్రత్తగా వెళ్తాం మనం బయటికి, వాళ్ళు పట్టుకుంటారేమో అనేటువంటి క్రియేట్ చేసి, అటువంటి ఫోన్లు చేసినప్పుడు కూడా వీళ్ళు కోడ్లో ఒకే వ్యక్తి మిమిక్రీ చేసి మాట్లాడే సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ పట్టుకునేవాడు మన జాగ్రత్తగా ఫోన్లు విని, అన్నిట్లో ఒకటే మోసం ఉంటుందా, నంబర్లు వేరే వేరే, వీళ్ళు ఢిల్లీకి చేస్తున్నారు, శ్రీనగర్కి చేస్తున్నారు, వేరే వేరే ప్రాంతాలకు చేస్తున్నారు, కానీ మోసం ఒకటే ఉంది, ఎక్కడో తేడా కొడుతుంది. నాకెందుకు అనుమానం వస్తుంది ఇంత తొందరగా ఎట్లా ఒప్పుకున్నారు వాళ్ళను పంపించడానికి, ఏదో తేడా ఉంది, మనం ఒకసారి పరిచిగడదామని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా వెరిబాగులు వాళ్ళు అంటే వెరిబాగులు వాళ్ళని మనం చేద్దామని చెప్పేసి అనుపమ్ కేర్తో చెప్పి, బాస్తో చెప్పి, ఆ విద్యుత్ జంబాలు ఆ ప్రకారంగా ఏ రకంగా చేశాడు, ఎంత ధైర్యంగా ఇది డీకోడ్ చేశాడు, లేడీతో సహా ఆమె ఆ ఎయిర్ హోస్టెస్తో సహా నొప్పి ఎలా అంచుకొని వాళ్ళు చేశారు, ఫైట్స్ ఎలా చేశారు, ఆ తర్వాత వాళ్ళని ఎలా కట్టిపడేశారు అనేది చాలా మనని కట్టిపడేసే విధంగా కళ్ళకు కట్టినట్టుగా ఆ అప్పటి పరిస్థితుల్ని మనకు కళ్ళ ముందు నుంచి ఆవిష్కరిస్తుంది IB71. ఒక గొప్ప సినిమాను చూసినటువంటి అనుభూతి మనకు కలగజేస్తుంది. అట్లాగే తెలుగు దర్శకులు ఇప్పుడు పోయిన వారం వచ్చినటువంటి సినిమాలు రెండు చూసుకుంటే కూడా మనకు ఛత్రపతి ఏమో వివి వినాయక్ డైరెక్ట్ చేస్తే, IB71 అదే వారము